దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ శుభవేళలో మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనము. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఇంచుమించుగా 430 సంవత్సరములు కఠినమైన దాస్యపు జీవితమును అనుభవించారు. వారు బానిస బ్రతుకును తట్టుకోలేక తమను విడిపించగలిగిన దేవునికి నిట్టూర్పులు విడుచుచూ మొర్రపెట్టగా, దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగమును ఆ ఐగుప్తు దేశము నుంచి విడిపించి వారికి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించునటువంటి మంచి దేశమునకు వారిని నడిపిస్తూ ఉన్నారు. వాగ్దాన భూమి కొరకైన ప్రయాణములో వారికి మొట్టమొదటిగా ఆటంకముగా ఎదురైన మజిలి ఎర్ర సముద్రము. ఆ ఎర్ర సముద్రము దగ్గర వారు దేవునికి మొర్ర పెట్టగా ఆశ్చర్యకరుడగు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలపై ఇశ్రాయేలీయులను అవతల ఒడ్డుకు క్షేమముగా నడిపించారు. ఆ ఎర్ర సముద్రము దాటిన తరువాత వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అక్కడ వారు దప్పిక గొన్నను, త్రాగుటకు వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారా అనే స్థలానికి చేరారు. అక్కడ వారికి నీటి ఊటలు కనబడగానే వారికున్న దప్పికను బట్టి వెంటనే వారు ఆ నీరు త్రాగగా ఆ నీళ్లు వారికి చేదుగా ఉండెను, గనుక వారు ఆ నీళ్లను త్రాగలేకపోయారు. జనులందరూ వారికున్న దప్పికను బట్టి, మేమేమి త్రాగుదుము? ఈ దప్పిక చేత మా ప్రాణములు పోవునంతగా మేము నీరసిల్లాము అని మోషే మీదను అలాగే దేవుడైన యెహోవా మీదను వారు సనుగుకున్నారు. అక్కడ మోషే వారి సనుగులను బట్టి దేవుడైన యెహోవా తట్టు తన చేతులెత్తి ఆయనకు మొర్ర పెట్టగా, దేవుడైన యెహోవా అతని మొర్ర ఆలకించి అక్కడ మోషేకు ఒక చెట్టును చూపించారు. ఆ చెట్టు కొమ్మలలో ఒక కొమ్మను తీసుకుని ఆ నీళ్లలో వేయమని మోషేతో చెప్పారు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము మోషే ఆ కొమ్మను నీళ్లలో వేయగా అప్పటి వరకు చేదుగా ఉన్న ఆ నీరు మధురముగా మార్చబడ్డాయి. జనులందరూ ఆ మధురమైన నీటిని తృప్తిగా తాగారు. ఈ వాగ్దానమును వింటున్న మన జీవితాల్లో కూడా గతించిన కాలమంతా ఎన్నో చేదు జ్ఞాపకాలు, ఎన్నో చేదైన అనుభవాలు మన జీవితములోనికి చొరబడి మన ప్రాణమునకు నెమ్మది లేకుండా చేశాయి కదా. ఆర్థికపరమైన ఇబ్బందులు, వాటి వలన నిందలు, అవమానములు, నిరుద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరముగా నష్టపోవటం వంటి సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఇంకా బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యల వలన మన ప్రాణము విసిగిపోయినది కదా. నిరాశ చెందకండి. మన దేవుడైన యెహోవా చేదైపోయిన మన జీవితాన్ని మధురముగా మార్చగలిగిన సమర్థుడు. పాడైపోయిన మన పరిస్థితులను ఆయన తిరిగి మరలా బాగు చేస్తారు. మోడుబారిన జీవితాలను తిరిగి మరలా చిగురింప చేయగలిగిన సమర్థుడు. చెదిరిపోయిన మన పరిస్థితులను ఆయన సమకూర్చగలిగిన వాడు. మన కన్నీటిని తుడిచివేసి సంతోష సమాధానములను ఆయన మరలా మనకు దయచేస్తారు. ఇట్టి మధురమైన అనుభవాలను నేడు మన జీవితాలలో మనము పొందుకోవాలంటే ఆ యేసయ్యను మన జీవితాలలోనికి చేర్చుకోవాలి. మన హృదయములో ఆయనకు చోటివ్వాలి. మరి ఆయన మన హృదయములోనికి రావాలంటే ఆయనకు మనకు ఉన్న పాపమనే ఆటంకములను, దోషములనే అడ్డుగోడలను మనము తొలగించుకోవాలి. మన యేసయ్య పరిశుద్ధుడు. పాపమున్న చోట
ఆయన ఎలాగూ నివసిస్తారు? యూదుల సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు అతడు యేసునకు ఆటంకముగా ఉన్న వారిని బయటకు పంపించి వేసి యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. కాబట్టి యేసు యాయిరు ఇంటిలోనికి వచ్చి చనిపోయిన యాయిరు కుమార్తెను తిరిగి మరలా ఆశ్చర్యకరముగా బ్రతికించారు. ఎంత అద్భుతము! నేడు మనము కూడా ఆయనకు మనకు ఉన్న ఈ పాపములు, ఈ దోషములు, ఈ అతిక్రమములు అనే ఆటంకములను తొలగించుకుందాము. యేసయ్యను మన జీవితాల్లోనికి చేర్చుకుందాము. చేదైపోయిన, పాడైపోయిన ఈ చేదు అనుభవాలను తిరిగి మరలా మధురముగా మార్చుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి చేదైపోయిన మా జీవిత అనుభవాలను మధురముగా మార్చగలిగిన సమర్థుడు మీరని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను దర్శించారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను మా జీవితాలలో పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.